టీఆర్ఎస్ నేతలు తన కుటుంబ సభ్యులపై ఒత్తిడి తెచ్చినా నామినేషన్ విత్డ్రా చేయించారని ఆరోపించారు బీజేపీ మహిళా నేత రోహిణి. మిగతా అభ్యర్థులను కూడా బెదిరించారన్నారు. ఒక పోలీస్ అధికారి కాంగ్రెస్ అభ్యర్థిని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్కు తీసుకెళ్లి పోటీ నుంచి తప్పుకునేలా చేశారని ఆరోపించారు మరో నేత సుశీల్ కుమార్. అధికార పార్టీ ఆగడాలపై చర్య తీసుకోవాలని చెన్నూరులో జరిగిన బీజేపీ బహిరంగ సభలో కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ కార్యకర్త మాణిక్రావు శంకర్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ తీసుకెళ్లారు.